దాంతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ తన అధుపాధ్యంలో లేకుండా పోతుంది హైదరాబాద్ లో ఉండడం వల్ల మొత్తం కేసీఆర్ గారు దీంట్లోనే ఉంది ఎలాగ వీళ్ళని గ్రిప్ లో పెట్టుకోవాలని ఒక ఎత్తుగడగడ ఉందని చెప్తున్నారు. నన్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఇండస్ట్రీని ఎందుకు పాడు చేస్తున్నారు అంటే కొన్ని వేల మంది లక్షల మంది బతుకుతున్న ఇండస్ట్రీ కేవలం నా మీద దాని తప్పుపట్టు దాని తప్పుపడితే ఎట్లాగండి ఆయన అడిగింది నిజాయితీగా అడిగాడు ఆయన. అవును అవును రైట్. ఒక్క నిమిషం శ్రీనివాసరావు ఇవాళ కూడా ఒక ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీరు చేసిన వాగ్దానాలు ఏంటి మీరు చేసిన నిర్ణయాలు ఏంటి అని. మద్య నిషేధం అన్నారు రుణాలకు భద్రతగా ఆదాయం పెట్టుకున్నారు కరెంట్ ఛార్జీలు అన్నారు విపరీతంగా ట్రూ అప్ ఛార్జీలు పెంచేశారు ఏడాదికి 6500 పోలీసు ఉద్యోగాలు నోటిఫై అన్నారు 450 పోలీసు ఉద్యోగాలు నోటిఫై చేశారు అన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు నోటిఫై అన్నారు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు 36 మాత్రమే నోటిఫై చేశారు ఇంకా తీరలేదు. ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇసుక ధరల్లో తగ్గుదల అక్రమ మైనింగ్ ఆపడం ప్రైవేటు సంస్థకు ఇసుక మైనింగ్ హక్కులు ఇచ్చేశారు పారలలో పారదర్శకత మెరుగుపరుస్తామన్నారు ప్రభుత్వ వెబ్సైట్లో జీవోల ప్రచురణే ఆపేశారు ఏపీకి మంచి బలమైన రాజధాని అన్నారు రాజధాని లేదు కేవలం కోర్టుల్లో కేసులు గందరగోళం తప్ప ప్రజలకు భద్రత రక్షణ మొత్తం నేరాల రేటు 63% పెరిగింది సంక్షేమానికి నిధులు BCSC సప్లా నిధులు నిలిపివేశారు ఆర్థిక వృద్ధి సంపద ఉత్పత్తి మద్యం ఇసుక పన్నులు మరుగుదొడ్లు కుక్కలు చెత్త సమగ్ర సంక్షేమం అభివృద్ధి పెన్షన్లు తొలగించారు ఇంటి పట్టాలు ఇవ్వలేదు రైతుల సంక్షేమం అండ్ అభివృద్ధి వివా తుఫాను రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు బీసీ సంక్షేమం అభివృద్ధి విభజించు నియమించు 56 కార్పొరేషన్లు దళితుల సంక్షేమం అభివృద్ధి దళితులపై నేరాలు పెరుగుతున్నాయి నామమాత్ర పదవులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం 450 కోట్ల సంక్షేమ నిధిని మళ్లించారు సంక్షేమ కార్పొరేషన్లు నిధులపై శ్వేతపత్రం ఇప్పటివరకు విడుదల కాలేదు వాగ్దానం చేసిన నవరత్నాలు నేటి నవరత్నాలు భావితరాలకు నవ కష్టాలు ఏపీ ఆర్థిక స్థితి ఏపీ అప్పులు దాదాపు 400,000 కోట్లు ఇది పవన్ కళ్యాణ్ ఇవాళ రిలీజ్ చేసిన కంపారిజన్ ట్వీట్. ఇంకా అందులో మా రెండు మర్చిపోయారు ఒకటి ప్రభుత్వం చెత్తపైన అన్నిటిపైన పెంచిన పన్నులు కరెంట్ ఛార్జీలు కానీ అవి కానీ వీటితో పాటు తాతల కాలనాడు ఎన్టీ రామారావు కాలనాడు కట్టిన ఇళ్ళకు కూడా పాత బకాయిలతో సహా 14,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తామని కొత్తగా తీసుకున్న నిర్ణయం బ్రీఫ్గా శ్రీనివాసరావు గారు ఇందులో తప్పే ఉంది అంటున్నా దీని మీద మాట్లాడకుండా నువ్వు సన్నాసి నువ్వు అది ఇదని మాట్లాడారు తప్ప అసలు విషయాలు మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పవన్ కళ్యాణ్ గారికి సామాజిక బాధ్యత ఉంది అని నిరూపించాలంటే నాది ఒక విజ్ఞప్తి అండి విజ్ఞప్తి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు రాము గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇంత పెద్ద సామాజిక వర్గం నీ వెనకుంది తప్పులు చేయకుండా గతంలో జరిగిన తప్పుల్ని సవరించుకొని ముందు నీ సైన్యాన్ని నువ్వు వాడుకో నీ సైన్యాన్ని వదిలేసి నీ సైన్యాన్ని జగన్ వాడుకుంటున్నాడు నీ సైన్యాన్ని ఇంకొకరు వాడుకుంటున్నారు నీ సైన్యాన్ని వాడుకో. జగన్మోహన్ రెడ్డిని నిజంగా ఆపగలిగిన శక్తి పవన్ కళ్యాణ్కి ఉంది కానీ పవన్ కళ్యాణ్ తప్పులు జగన్మోహన్ రెడ్డికి కలిసి వస్తున్నాయి. నా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోండి ఈ అతివృష్టి అనారుష్టి రాజకీయాలు ఆపండి. అతివృష్టి అనారుష్టి రాజకీయాలు అంటే రాకపోతేనేమో నెలల తరబడి బయటికి రాడు వస్తేనేమో 2-3 పంచి డైలాగులు ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను ఒక టీచర్ని అండి రోజు క్లాసుకు వచ్చే పిల్లాడికి మార్కులు వేస్తాను అలా కాకుండా అప్పుడప్పుడు క్లాసుకు వచ్చేవాడు ఎంత బ్రిలియంట్ అయినా ఎంత మంచోడైనా నేను ఎవరికి మార్కులు వేయాలి చెప్పండి. అటెండెన్స్ మ్యాటర్స్ కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అది పాదయాత్ర కావచ్చు ఓదార్పు యాత్ర కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏమి అసలు మీరు చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి వీళ్ళందరికీ నా విజ్ఞప్తి అండి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చూడండి స్టడీ చేయండి. మీరు అసలు మీకు ప్రవీణ్ ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు ఎవరు అవసరం లేదు. కిరణ్ ఫైనల్గా 1 మినిట్ ఏం చెప్పదలుచుకున్నారు దీని మీద ఈ వివాదం మీద కానీ కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ మీద. సార్ ఒకటే సార్ ఇప్పుడు ఈ మంత్రులని మాట్లాడుతున్నారు కదా ఈ మంత్రులంతా ఒకటే అడుగుతున్నాం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మీకేం లాభం అది క్లుప్తంగా చెప్పండి అంతే మీకేం లాభం మీరు ఏం చేయాలనుకుంటున్నారు
మేము ఉన్న విషయాన్ని క్లారిటీగా చెప్పాం. మీరు సినీ ఈ ఆన్లైన్ టికెట్ల ద్వారా సినీ పరిశ్రమ కానీ దెబ్బతీస్తుంది, దాంతో పాటు మెగా కుటుంబం దెబ్బతీయాలనేసి మెగా కుటుంబం పక్కన పెడతాం. సినీ